రేపు మంగళవారం తిది రోజున నిమ్మకాయను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే కాకుండా నిమ్మకాయతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మనం చేసుకోవటం వల్ల మనకు తిరుగులేని యోగం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే ఎన్నో రకాల సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు, ఎన్నో రకాల కష్టాలను పడుతూ ఉంటారు. అంటే ఆరోగ్యం బాగాలేక దరిద్రాలు ఉన్నాయని, కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది కూడా ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలన్నా, అలాగే కాకుండా మీకు చక్కగా కలిసి రావాలన్నా రేపు మంగళవారము కాబట్టి మనం ఈ యొక్క ఉపాయం చేసుకోవటం వల్ల అద్భుతాలు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మనం నిమ్మకాయతో ఏ ఉపాయం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా రేపు మనకు శ్రావణ ఆఖరి మంగళవారము. ఈ మంగళవారం తిది రోజున ఎవరైతే నిమ్మకాయతో, అంటే నిమ్మకాయను తీసేసుకొని ఈ యొక్క ఉపాయం చేసుకుంటారో, నిమ్మకాయను ఈ ప్రదేశంలో విసిరేస్తారో, వారికి ఇక తిరుగులేని యోగం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా, నిమ్మకాయ చెడుని తీసేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే మనపై ఎలాంటి నకారాత్మక శక్తి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, దాన్ని తీసేయడానికి నిమ్మకాయ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అలాంటి నిమ్మకాయను తీసేసుకొని రేపు మంగళవారం తిది రోజున మనము చక్కగా సాయంత్రం పూట పాటించుకున్నామనుకోండి, ఈ పరిహారం ఇక మనంత అదృష్టవంతులే లేరని మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే కనుక మనలో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే కాకుండా చాలామంది కూడా అండి చెడు కలలు వస్తున్నాయని, అలాగే కాకుండా మాకు ఏదో జరుగుతుందని, మాకు ఆరోగ్యం సరిగ్గా లేదని, మాకు ఇలా గాలి సోకింది, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. నెగిటివ్గా ఆలోచించుకోవడం, నెగిటివ్ థాట్స్ అనేవి రావటము, అలాగే కాకుండా చాలా వరకు కూడా ఏదో అయోమయం పరిస్థితిలో ఉండడము, చెడు కలలు వస్తూ ఉండడము, ఏదో వచ్చి అంటే పైన కూర్చున్నట్టు ఏదో కలల్లో భయంకరంగా ఉండడము, ఇలా చాలా వరకు కూడా చెడు జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ చెడు అని కాదండి, కష్టాల పరంగా కూడా మనకు చెడు జరుగుతూ ఉంటుందన్నమాట. అనుకోకుండా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ సమస్యలు ఎందుకు వస్తాయో కూడా మనకు అర్థం కాదు. అలాంటి సమస్యల నుంచి కూడా మనం సులభంగా బయటపడాలన్నా, ఇలాంటి ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడాలన్నా నిమ్మకాయతో ఖచ్చితంగా ఈ ఉపాయం అనేది చేయండి. ఏమీ లేదండి, చాలా సింపుల్గా చేసుకునే ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. నిమ్మకాయ అనేది చాలా మనకు అద్భుతమైన ఒక వస్తువుగా మనం చెప్పవచ్చు, అంటే పదార్థంగా చెప్పుకోవచ్చు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసింది కదా, నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, అలాగే కాకుండా మనం చేసే పరిహారాల పరంగా చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. చాలామంది ఏంటంటే అమ్మవార్లకు మాలలుగా అంటే దండలుగా కట్టేసి అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు చాలా వరకు కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నట్టుండి ఇలాంటివి మనకు మృత్యువాత పడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి, అలాంటి వాటి నుంచి బయటపడాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా జీవితం సరిగ్గా ఉండాలని, జీవితంలో ఎలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోకూడదని చాలామంది నిమ్మకాయ దండను, నిమ్మకాయ మాలలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అది సమర్పించుకోవడం వల్ల ఆ తల్లి అనుగ్రహంతో మనం చక్కగా ఉంటామని చాలామంది కూడా భావించుకొని నిమ్మకాయ దండల్ని చాలా సమర్పిస్తూ ఉంటారు. అలాగే కాకుండా కొన్ని పరిహారాలు కూడా మనం ఏంటంటే నిమ్మకాయతో చేసుకుంటే మనకు జీవితంలో ఇక తిరుగులేని యోగం కలుగుతుందండి. ఇదేంటంటే మనం వారానికి ఒకసారి చేసేసుకోవచ్చు, మంగళవారం తిది రోజు చేయొచ్చు, ఆదివారం తిది రోజు చేసుకోవచ్చు. మన వీలుని బట్టి మనం సాయంకాలం 5 దాటిపోయిన తర్వాత నిమ్మకాయతో చేసేసుకోవచ్చు. ఎలాంటి చెడున్నా వెళ్ళిపోతుంది, ఒకవేళ మీకు దిష్టి తగిలినా అది వెళ్ళిపోతుంది. అలాగే కాకుండా మీరు సులభంగా చెడు నుంచి బయటపడడానికి చక్కగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక నిమ్మకాయతో ఈ యొక్క ఉపాయం అనేది మీరు పాటించి చూడండి, అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుందండి. ఏమీ లేదండి, నిమ్మకాయనని మనం ఏంటంటే కనుక సాయంత్రం 5 దాటిపోయిన తర్వాత మనము తూర్పు వైపున నిలబడాలి. నిలబడేసి ఆ నిమ్మకాయను తీసేసుకుని నిమ్మకాయ పైన ఏంటంటే మనకు మనం పెట్టుకుంటాం కదా ఆడవాళ్ళము కాటుక, లేదంటే మనకు బ్లాక్ స్కెచ్ మార్క్ ఉన్న పర్వాలేదండి, ఆ నిమ్మకాయని తీసేసుకుని అది మనకు ఇలా పసుపు కలర్లో ఉండేలాగానే చూసేసుకోండి. పసుపు కలర్లో ఉంటేనే చాలా వరకు కూడా ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. పసుపు కలర్లో ఉండడం వల్ల ఏంటంటే తొందరగా నెగిటివ్ని గ్రహించుకుంటుంది. అంటే మన ఒంట్లో అలాగే మన శరీరం పైన ఏదైతే నెగిటివ్ ఉంటుందో, మనకు తెలియని నకారాత్మక శక్తి, దాన్ని లాగేసుకునే శక్తి ఈ మనకు ఈ పసుపు రంగులో ఉండే నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా పసుపు కలర్లో కొంచెం పాడైపోయినా పర్వాలేదండి, తీసేసుకొని దానిపైన ఏంటంటే ఇంటూ మార్క్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత తల చుట్టూదా ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలండి. పట్టేసుకొని మన తల చుట్టూదా ఒక మనము ముందు నుంచి ఒక 4 సార్లు, అలాగే వెనక్కి నుంచి 4 సార్లు మన శరీరంలో ఉండే నెగిటివ్ వెళ్ళిపోవాలనేసి చక్కగా మన తల చుట్టూదా ఇలా తిప్పేసుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక దూరంగా విసిరేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా దూరంగా విసిరేయాలి. మనమేంటంటే ఆ నిమ్మకాయని మళ్ళీ దిష్టి తీసిన తర్వాత మన డస్ట్బిన్లోనో మన ఇంట్లోనో వేసేసుకోకూడదు. బయట దూరంగా ఎక్కడైనా సరే, ఎవరు లేని ప్రదేశం, ఎవరు అంటే వెళ్ళని ప్రదేశం, ఇలా ఉంటాయి కదా, అంటే మన నెగిటివ్ మళ్ళీ వేరే వాళ్ళకు రాకుండా ఉండడానికి దూరంగా ఒక ప్రదేశంలో విసిరేయండి. లేదంటే మీరు వెళ్ళడమే అక్కడ
అక్కడికి వెళ్ళి చేసేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే మీకు ఏవైతే భయంకరమైన కళలు వస్తున్నాయో, ఏవైతే భయంకరమైన సమస్యలతో మీరు బాధపడుతున్నారో, కష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారో, వాటి నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు. అంటే ఇంట్లో ఎవరైనా చేసేసుకోవచ్చండి, కానీ ఎవరి నిమ్మకాయతో వారు చేసుకుంటేనే చాలా మంచిది. ఒక్క నిమ్మకాయతోనే అందరూ చేసుకోకూడదు, ఒక్కొక్క నిమ్మకాయతో ఒక్కొక్క మనిషి మాత్రమే చేసేసుకోవాలి. ఎవరికి వారు కూడా చేసేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు, అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా జబ్బు పడుతూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే కనుక వారికి దిష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి. కొంచెం బాగా అంటే రెడీ అయినా, కొంచెం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా ఎవరైనా ముందర తిన్నా, ఇలా దిష్టి అనేది రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఏంటంటే మన చిన్నపిల్లలు, అంటే చిన్నపిల్లలు అంటే కనుక మన పిల్లలండి, అంటే మనకు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు లేదంటే 16 సంవత్సరాలు ఇంకా చిన్నపిల్లలు 2-3 సంవత్సరాలు ఇలా ఉంటారు కదా, వారికి కూడా నిమ్మకాయతో దిష్టి తీయొచ్చు. వారికి ఏంటంటే ఇంటు మార్కు వేయాల్సిన పని లేదండి, నార్మల్గా మనం నిమ్మకాయని తీసేసుకుని తల చుట్టూ తిప్పి మనకు ఇలా మన ఊర్లలో ఏంటంటే బజార్లు ఉంటాయి కాబట్టి బజార్లో పడేసుకోవచ్చు, లేదంటే 3 దారులు కలిసే చోట లేదంటే 4 దారులు కలిసే చోట కూడా ఈ నిమ్మకాయను పడేయచ్చు. అలా చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఏదైతే దిష్టి తగిలి వారు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి వెంటనే వాళ్ళకి రిలీఫ్ అనేది దొరుకుతుందన్నమాట, చక్కటి ఉపశమనం అనేది లభించడం జరుగుతుంది. అలాగే కాకుండా వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నది ఏంటంటే కనుక చెప్పాం కదండి, నిమ్మకాయను దూరంగా విసిరేయాలి. అలా విసిరేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఏదైతే చెడు ఉంటుందో అది రాకుండా మీ దగ్గరికి చక్కగా అడ్డుకుంటుందన్నమాట. అలాగే కాకుండా విపరీతంగా ఎవరికైతే భయంకరమైన కళలు వస్తున్నాయి, అస్సలు అర్థం కావడం లేదు ఈ కళలు ఎందుకు వస్తున్నాయో అనుకునేవారు ఏంటంటే కనుక కళల్లో చాలామందికి భూతపేత పిశాసాలు ఇలా రావటము, వాళ్ళని ఏదో చేయడము, వారి మీద కూర్చోవడము, అలాగే కాకుండా చాలా వరకు కూడా ఏదో ఎవరో చేస్తున్నారని సందేహాలు ఉండడం ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నిమ్మకాయను తీసేసుకోండి. నిమ్మకాయ మీద ఒక 5 అనే సంఖ్య రాయండి, అంటే నెంబర్ 5 అనేది రాయాలండి. అలా రాసిన తర్వాత ఒకవేళ 5 రాయకపోయినా ఓమైనా సరే మనం రాసుకోవచ్చు, లేదంటే 5 అయినా సరే మనం రాసేసుకోవచ్చు నిమ్మకాయ మీద. దేనితో అయినా సరే రాయాలండి. రాసిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసేసుకుని మనం పడుకుంటాం కదా, తలదిండు కింద పెట్టేసుకుని పడుకోవాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలంటే ఇది కంటిన్యూగా 11 రోజులు చేసుకోవాలండి. 11 రోజులు కూడా ఏంటంటే చక్కగా ఓం కానీ లేదంటే 5 అనే సంఖ్య కానీ మనము చక్కగా నిమ్మకాయ మీద రాసేసుకోవాలి. రాసేసుకుని అనంతరం ఏంటంటే మన దిండు కింద పెట్టేసి మనం పడుకున్న అనంతరం ఏంటంటే ఉదయం లేస్తాం కదా, లేచిన తర్వాత అది మన తల చుట్టూదా మనం చక్కగా దిష్టిలాగా తీసేసుకుని ఆ నిమ్మకాయని ఎక్కడైనా సరే పడేసుకోవచ్చు. అంటే ఉదయం లేవగానే ముందుగానే ఈ పనే చేయాలి. మళ్ళీ ఆ నిమ్మకాయని ఎవరో తాకడం, మన తల అంటే తల దిండు కింద పెట్టుకున్న నిమ్మకాయని ఎవరో చూడడము ఇలాంటివి చేయకుండా అది మనకు ఎవరికి తెలియకుండా మాత్రం మనం పెట్టేసుకోవాలి, ఎవరికి తెలియకుండా మాత్రం మనం చేసేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే కనుక మనలో ఉండే చెడు అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ఏవైతే మనకు చెడు కళలు వస్తున్నాయని మనం భయపడుతున్నామో, బాధపడుతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, దాని నుంచి మనము 11 రోజులు చేసుకుంటే ఆ సమస్య నుంచి మనం సులభంగా బయటికి రాగలుగుతామని మనకు పురాణ గ్రంథము అలాగే సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కనుక నిమ్మకాయతో ఎన్నో రకాల పరిహారాలను చేసేసుకోవచ్చండి. నిమ్మకాయ అనేది చాలా అద్భుతమైన పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి.